energizes us. Prayer leads in right path. Prayer can change your direction and destiny. So never stop praying. Start praying right now. Without prayer, you cannot receive or achieve anything in your life. A prayerless Christian is a weak Christian. A prayerless church is a weak church. Nothing can take the place of prayer. Jesus said, pray without ceasing. Do you pray? Hello, praise the Lord. Ela unnarandi baagunnara ee sayankala samayamlo mari okka sari prayer is my victory anetuvanti episode rendava bhaganiki mimmulandarni kalavataniki nenu entagano santoshistuna devudu chupina maha krupanu batti mari okka sari aayana vakyamlo unnatuvanti అమూల్యమైనటువంటి ప్రార్థన ద్వారా విజయం సాధించినటువంటి గొప్ప గొప్ప వీరుల జీవితాలను మీ ముందు ఉంచడానికి మీతో కలిసి పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి నేను వందనములు చెల్లిస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాలను ప్రార్థనాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో మీరు వీక్షిస్తున్నందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మనము ఆలస్యం చేయకుండా మరి ఒక గొప్ప వీరుడైనటువంటి రాసైనటువంటి యెహోషాపాతు యొక్క జీవితంలో నుంచి ప్రార్థన వలన గొప్ప విజయాన్ని ఏ విధంగా సాధించాడో మనందరము కూడా కలిసి ధ్యానం చేద్దాం. మీ మీ నోట్బుక్స్తో మీ మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి నాతో పాటు ఈ వాక్య భాగంలో నుంచి అమూల్యమైనటువంటి సత్యాలు ఈరోజు మనందరము కలిసి ధ్యానం చేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు యెహోషాపాతు యొక్క జీవితంలో నుంచి ప్రార్థన వలన గొప్ప విజయాన్ని తన జీవితంలో తన దేశంలో ఏ విధంగా తను సాధించాడనేటువంటి సత్యాన్ని తప్పనిసరిగా మనము నేర్చుకోవలసిన వారమే ఉంటూ ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనందరం కలిసి ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా యెహోషాపాతు తన జీవితంలో తన యొక్క పరిపాలనలో ఎలాంటి క్లిష్ట పరిస్థితిని ఏ విధంగా అతను ఎదుర్కొన్నాడు అనేటువంటి విషయాలు మనం చూస్తే, యెహోషాపాతు ఎవరు, అతను ఎవరి కుమారుడని చూస్తే రాజైనటువంటి ఆషా కుమారుడే యెహోషాపాతు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి తండ్రి అయిన ఆషా జీవితము మనందరికీ కూడా తెలిసినటువంటిదే. ఆషా మరి దేవుని యొక్క దైవికమైనటువంటి భక్తి కలిగినటువంటి శ్రద్ధ కలిగినటువంటి గొప్ప ప్రార్థన పరుడిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి తండ్రికి మించినటువంటి తనయుడిగానే జీవించినటువంటి వ్యక్తే యెహోషాపాతు. మరి యెహోషాపాతు జీవితము ఏ విధంగా తన యొక్క రాజ్యంలో తన పరిపాలనలో ఎలాంటి పరిస్థితిని అతను సాధించాడనేటువంటి సత్యాన్ని తప్పనిసరిగా మనము నేర్చుకోవాలి. మరి యెహోషాపాతు యొక్క ప్రారంభము, యెహోషాపాతు యొక్క ముగింపు ఎక్కడ మనకి కనిపిస్తూ ఉందని మనం చూస్తే, రెండవ దినవృత్తాంతములు మరి 17వ అధ్యాయం నుంచి అతని యొక్క ప్రారంభము, 20 అధ్యాయంలో అతని యొక్క ముగింపు మనకి కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, 17వ అధ్యాయంలో అతని ప్రారంభము, 20 అధ్యాయంలో అతని ముగింపు మనకి కనిపిస్తుంది. అనగా 4 అధ్యాయంలో యెహోషాపాతు యొక్క జీవితము మనకు కనిపిస్తూ ఉంది. అయితే 4 అధ్యాయములు ఉన్నప్పటికీ కూడా యెహోషాపాతు యొక్క జీవితము మరి బైబిల్ గ్రంథం అంతటిలో రాజులందటిలో కూడా గొప్ప ప్రార్థనాపరుడుగా, బలమైనటువంటి ప్రార్థనాపరుడుగా, మరి బలమైనటువంటి వీరుడిగా దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. ఎలాగునా అని చూస్తే ఈరోజు ఆ విషయాలే మీ కొరకు నేను జ్ఞాపకం చేస్తున్నానండి. కాబట్టి చాలా జాగ్రత్తగా నాతో కలిసి మీరు ధ్యానం చేయాలి. మరి యెహోషాపాతు మరి యూదా రాజులలో 4వ రాజుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సొలొమోను పరిపాలించిన తర్వాత రాజ్యము రెండుగా విభాగించబడింది అని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనగా సొలొమోను దేవునికి అనుకూలంగా జీవించలేకపోయాడు. దేవునికి ఇష్టానుసారంగా జీవించలేకపోవటం వలన, అన్యులతో స్నేహం చేయటం వలన, మరి కామాతృత కలిగిన వాడే అన్య పర స్త్రీలను మోహించటం వలన
దేవుని దృష్టిలో మరి తన హృదయము చెడిపోవటం వలన రాజ్యము రెండుగా విభాగించబడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎప్పుడైతే రాజ్యము రెండుగా విభాగించబడిపోయిందో మరి యూదా రాజులుగా ఇస్రాయేలు రాజులుగా రెండు రాజ్యాలుగా విభాగించబడిపోయింది. దక్షిణ రాజ్యముగా ఉత్తర రాజ్యాలుగా విడిపోయారు. మరి దక్షిణ రాజ్యాన్ని ఇస్రాయేలు రాజులు పరిపాలించారు, ఉత్తర రాజ్యాన్ని మరి యూదా రాజులు పరిపాలించినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఆ యూదా రాజులలో నాలుగవ రాజు అయినటువంటి యెహోషాపాతునే ఈ రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. రెండవది వృత్తాంతములు 20:1-3 వచనాలు ఈ రోజు మనము ధ్యానించబోయేటువంటి బలమైనటువంటి భాగముగా ఈరోజు మనము గుర్తించాలి. మరి రెండవది వృత్తాంతములు 20:1-3 వచనాలు నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవునుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హస్సోన్ దమారు అను ఎన్గెదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. మొదటి వచనాన్ని కూడా చదివి వినిపిస్తాను. ఇది అయిన తర్వాత మోయాబీయులను అమ్మోనీయులు మోయానీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ప్రేమైన దేవుని సంగమా, మరి ఈ సమయంలో యెహోషాపాతు యొక్క రాజ్యములో ఒక దినాన్ని మరి యెహోషాపాతు యొక్క పరిపాలనలో తన యొక్క పరిపాలన అంతటిని మనం పరిశీలన చేస్తే మొదటి నుంచి మధ్య వరకు కూడా 35వ సంవత్సరంలో రాజుగా ఏలనించినటువంటి యెహోషాపాతు జీవితంలో ప్రారంభము నుంచి అతని జీవితాన్ని మనం చూస్తే చాలా దేవునికి అనుకూలంగా జీవించినటువంటి గొప్ప రాజు యెహోషాపాతు. మరి తండ్రి ఎలాగైతే జీవించాడో అలాగనే దేశంలో నెమ్మది శాంతి దేవునికి అనుకూలంగా దేవునికి యథార్థుడుగా మరి పరదేశాలు పొరుగు దేశాలు మరి ఎంతో చక్కటి సత్య సంబంధాన్ని కలిగినటువంటి రాజుగా దేశంలో నెమ్మది శాంతి కలిగినటువంటి రాజుగా మరి దేవుని మందిరంలో లేవీయులను యాజకులను ఏర్పాటు చేసి యూదా అంతటా ధర్మశాస్త్ర విధులను మరి నిర్వర్తించినటువంటి గొప్ప రాజు యెహోషాపాతుగా మనం చూడవచ్చు. కాబట్టి దేవునికి ఎంతో మరి అనుకూలంగా దేవుడు ఎల్లప్పుడూ తన యొక్క తన కృప చూపించినటువంటి వాణిగా యెహోషాపాతు మంచి పేరును తెచ్చుకున్నాడు. మరి తన రాజ్యం అంతటిలో కూడా గొప్ప పేరు యెహోషాపాతుకి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనము ఆ యొక్క అధ్యాయాల్లో నుంచి మనం చూడవచ్చు. అలాంటి యెహోషాపాతుకి ఒక దినాన్ని శత్రువులు తన దేశం మీదకి ముట్టడి వేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే శత్రువులు 3 రాజులు మరి యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, చాలాసార్లు మన యొక్క వ్యక్తిగత జీవితంలో శత్రువు మన జీవితంలో ఏ విధంగా మనల్ని పడగొట్టాలి, ఏ విధంగా మనల్ని దాడి చేయాలని శత్రువు మనల్ని ఎప్పుడూ కూడా వాడు దాడి చేయటానికి కనిపెడుతూ ఉంటాడు. ఇక్కడ కూడా యెహోషాపాతు జీవితంలో దేవునికి ఇంత సంతోషముగా అనుకూలంగా జీవించినటువంటి యెహోషాపాతు జీవితంలోనికి శత్రువు వచ్చి దండెత్తినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎలాగున దండెత్తి వచ్చాడో చూస్తే మరి 3 రాజులు కలిసి ఒకేసారి మరి ఏకధాటిగా యెహోషాపాతు మీదకి మరి దాడి చేసినట్లుగా అటాక్ చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చాలాసార్లు మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా శత్రువు మనలను అటాక్ చేస్తాడు, శత్రువు మనలను పడగొట్టడానికి చూస్తాడు, శత్రువు మనలను దాడి చేయడానికి చూస్తాడు, శత్రువు మన జీవితాలను కృంగిపోవటానికి చూస్తాడు, శత్రువు మన జీవితములను నాశనం చేయాలని చూస్తాడు మన జీవితంలో. అలాంటప్పుడే నీ విశ్వాస జీవితాన్ని దేవుని దగ్గర నువ్వు పరీక్ష చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నువ్వు గుర్తించాలి. ఇక్కడ యెహోషాపాతు మరి తను శత్రువులు తన మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఏమి చేశాడు, ఎలాంటి స్పందన తనకుంది అని మనం చూస్తే దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. చూడండి, 3వ వచనాన్ని మీ కొరకు చదివి వినిపిస్తాను. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు మనం ధ్యానించేటువంటి యెహోషాపాతు జీవితంలో అమూల్యమైనటువంటి మొదటి లక్షణాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వెంటనే యెహోషాపాతు యొక్క స్పందన మనం చూస్తే
దేవుని సన్నిధిలో విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొనినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అనగా విచారణ చేయుట అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించుట, దేవుని సన్నిధిలో మరి ఆయనను ఆశ్రయించుట. అందుకే చూసాం మనము ప్రార్థన అంటే దేవునితో సంబంధము, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, ప్రార్థన అంటే దేవుని మరి విన్నవించుకునుట, ఆయన ఆశ్రయించుట అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఎందుకు యెహోషాపాతు దేవుని ఆశ్రయిస్తున్నాడంటే యెహోషాపాతుకి తెలుసు తన జీవితంలో ప్రార్థన యొక్క విలువ, ప్రార్థన యొక్క శక్తి ఏంటో యెహోషాపాతుకి తెలుసు, ప్రార్థన యొక్క విలువ ఏంటో యెహోషాపాతుకి తెలుసు, ప్రార్థన ద్వారా ఎలాంటి జయము తను పొందుకున్నాడు తన రాజ్యంలో, మరి తను వ్యక్తిగతంగా తన తండ్రి దగ్గర నుంచి కూడా తను తెలుసుకున్నాడు. కాబట్టి యెహోషాపాతు శత్రువు దండెత్తి వచ్చినప్పుడు ఒకవేళ యెహోషాపాతు ఇలాగ చేసి ఉంటే, శత్రువులు వచ్చారు కాబట్టి రాజీ పడితే, సమాధానం పడితే, శత్రువులతో చేయి చేయి కలిపితే, శత్రువులతో మరి లంచం ఇచ్చి వారితో చేయి చేయి కలుపవచ్చు కదా. కానీ యెహోషాపాతు అలాగున చేయలేదు. యెహోషాపాతుకు తెలుసు దేవుని యొక్క శక్తి ఏమిటో, దేవుని యొక్క విలువ ఏమిటో, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ గొప్ప శ్రేష్టత ఏంటో యెహోషాపాతుకు తెలుసు. కాబట్టి వెంటనే ప్రభువు దగ్గరకు వెళ్ళి విచారణ చేయుటకు, అనగా శత్రువుల యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలో మాత్రమే తనకి ఆశ్రయం ఉన్నదని గుర్తెరిగిన వాడుగా, ప్రభువు సన్నిధిలోనికి వెళ్ళి విచారణ చేయడు వానిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అనగా యెహోషాపాతులో ఉన్న మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే మొట్టమొదటిగా ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేయటానికి లేదా విచారణ చేయటానికి మనస్సు నిలుపుకున్నాడు. చాలాసార్లు ప్రార్థన అనగా మనము పొడి పొడి మాటలతో మనం మాట్లాడుతూ ఉంటాం మన జీవితంలో, మనస్సు నిలపలే మన జీవితంలో ప్రార్థన అనగా. కొన్నిసార్లు ఏవేవో జ్ఞాపకాలకు మనకు వస్తూ ఉంటాయి. ప్రార్థన అనగానే మనకి నిద్ర వస్తుంది, ప్రార్థన అనగానే మనకి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి మన జీవితంలో. కానీ యెహోషాపాతుకి మాత్రము దేవుని సన్నిధిలో మనస్సు నిలుపుకున్నాడు ప్రార్థన చేయటం అంటే, తన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఎలాంటి సందేహమునైనా ఎలాంటి భయమునైనా సరే ప్రభువు దగ్గర దానిని నిలుపుకొని దృఢత్వ పచ్చుకుని తన్ను తాను ఫేస్ చేయటానికి ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ప్రభువు దగ్గర మరి గోచాడుతున్నట్లుగా ప్రభువు దగ్గర విచారణ చేయటానికి తన మనస్సును ఏకాగ్రతను నిలుపుకున్నటువంటి వ్యక్తిగా యెహోషాపాతుని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటాన్ని మనం తెలుసుకున్నాం, ప్రార్థన అనగా శక్తినిచ్చేదని మనం తెలుసుకున్నాం, ప్రార్థన అంటే ఒక తాళపు చెవి లాంటిదని మనం తెలుసుకున్నాం, ప్రార్థన అంటే ఒక నిచ్చెన లాంటిది దేవునికి నీకని తెలుసుకున్నాం. అలాంటి సత్యాలు ఎరిగిన వాడు కాబట్టి యెహోషాపాతు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి మనస్సు నిలుపుకున్న వ్యక్తిగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. సో మొట్టమొదటిగా ప్రార్థన చేయడానికి మనస్సు నిలుపుకున్నాడు. రెండవదిగా తన జీవితంలో నుంచి అమూల్యమైన సత్యం ఏమిటో మనము దేవుని వాక్యంలో నుంచి వెళ్ళి చూద్దాం. చూడండి, యూదా అంతటా ఉపవాసము ఆచరింపవలని చాటింపగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషాపాతుకి ప్రార్థన యొక్క శక్తి ఏంటో తెలిసినప్పుడు మరలా ఉపవాసాన్ని ఎందుకు అతను కోరుకున్నట్లు. ఉదాహరణకు మనము ఒక కంటితో చూసేటువంటి దృష్టి చాలా తక్కువగా మనకు కనిపిస్తుంది, కానీ రెండు కళ్ళతో మనం చూసేటువంటి కను దృష్టితో మనం ఏదైనా చూస్తే చాలా స్పష్టంగా మనం చూడగలం. అలాగే ప్రార్థనకు ఉపవాసం అనేటువంటి మరొక కన్ను జోడిస్తే ఎంత శక్తివంతముగా ఎంత కను దృష్టిని అయితే మనం చూడగలమో, అలాగనే ప్రార్థనకు ఉపవాసం అనేది జోడిస్తే శక్తివంతమైనటువంటి ప్రార్థనగా దేవుని వాక్యములో మనము చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఉపవాసం అనేటువంటిది శక్తితో కూడినటువంటి ప్రార్థనకు మరి బలాన్ని ఇచ్చేటువంటిదిగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప వీరులు ఉపవాస దినములు వారు పాటించారు, గొప్ప గొప్ప విజయాలు వారు సాధించారు. మోషే 40 దినములు ప్రార్థన చేసిన గొప్ప ప్రవక్తగా మనం చూడవచ్చు. యేసు క్రీస్తు వారు 40 దినములు అరణ్యంలో ఉపవాసముని ప్రార్థించి శత్రువైన సాతానుని ఓడించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏలియా అనేటువంటి గొప్ప ప్రవక్త 40 దినములు ఉపవాసముని ప్రార్థన చేసి తన దేశంలో
గొప్ప గొప్ప కార్యాలు అద్భుతములు చేసినటువంటి వీరునిగా ప్రవక్తగా ఏలియాను మనం చూడవచ్చు. కాబట్టి మరి ఉపవాసం అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. మన జీవితంలో ఉపవాస ప్రార్థన అనుభవము తప్పనిసరిగా మనం కలిగి ఉండాలి. తప్పనిసరిగా మన జీవితంలో అలాంటి శక్తివంతమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు ప్రార్థనలోనే శక్తి ఉందంటే ఇప్పుడు ఉపవాసమును కూడా తను జోడిస్తూ ఉన్నాడు. ఈ రెండు అలాగుంటే ఈ ఉపవాసము ఈ ప్రార్థన తను ఒక్కడే చేయటం లేదు. జాగ్రత్తగా ఆలోచించాలి. తను ఒక్కడు మాత్రమే ఉపవాసాన్ని ప్రార్థన చేయటం లేదు, దేశమంతటికీ ప్రకటన చేశాడటండి. ఎంత గొప్ప లక్షణం అంటే ఒక రాజుగా ఉన్నటువంటి యెహోషాపాతుకి ప్రార్థన యొక్క శక్తి తెలుసు, ఉపవాసం యొక్క శక్తి తెలుసు. ఆ రెండితో పాటు దేశమంతయు కూడా ఉపవాసాన్ని ప్రకటించాడంటే ఎంత గొప్ప ప్రార్థించేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి రాజుగా మనము యెహోషాపాతుని మనం చూడవచ్చు. అనగా దేశమంతటా కూడా ఉపవాసం ఎందుకు? చాలాసార్లు మరి ఒక గొంతుతో మనం ప్రార్థన చేస్తే కొంత శక్తిని మనం పొందుకుంటాం, కానీ కొన్ని వేల గొంతులు కలిసి ప్రార్థన చేస్తే ఎంత గొప్ప కార్యాలు, ఎంత గొప్ప ఉద్యమం విడుదలవుతుందో ఒకసారి ఆలోచన. నాటికే మనం చూసాం ప్రేయర్ బ్రింగ్స్ రివైవల్ అని చూసాం మనం. ప్రార్థన ఉద్యమాన్ని మన జీవితంలో తీసుకుని వస్తారు, ప్రార్థన శక్తిని మన జీవితంలో తీసుకుని వస్తారు, ప్రార్థన మన జీవితాన్ని మరి దిశ దశను మార్చివేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక రాజైన యెహోషాపాతు దేశమంతటా ఉపవాస దినాన్ని ప్రకటించాడంటే ఎంత గొప్ప మాదిరిని యెహోషాపాతు ప్రజల ముందు కలిగి ఉన్నాడు ఆలోచించండి. ప్రజలందరూ కూడా యెహోషాపాతు మాటకు లోబడారు, విధేయత చూపించారు, దేవునికి భయపడ్డారు, తను ఆరాధించేటువంటి ఆ దేవునికి భయభక్తులు చూపించారు. ఆ ప్రజలందరూ కూడా చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క యెరూషలేము మందిరం ముందు నిలబడి, ఆ యొక్క సమాజపు మందిరము ముందు నిలవబడి, ఆ శాల ఎదుట నిలవబడి ప్రార్థిస్తున్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యెహోషాపాతు యొక్క మూడవ అతి ప్రాముఖ్యమైన లక్షణము దేశమంతటా కూడా ఉపవాసపు శక్తిని ప్రకటించినటువంటి ఒక సాక్షిగా మాదిరి కలిగినటువంటి వ్యక్తిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సో మొట్టమొదటిగా యెహోషాపాతు జీవితంలో ప్రార్థన చేయటానికి అతను నిర్ణయించుకున్నాడు. రెండవదిగా ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మనం చూస్తున్నాం. మూడవదిగా తన జీవితంలో మరి ఆ యొక్క ప్రజలందరి ప్రార్థన సహాయాన్ని కోరుకున్నాడు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలాసార్లు ప్రార్థన వ్యక్తిగతంగా మనం చేస్తాం, దానితో పాటు కొంతమంది ప్రార్థన సహాయాన్ని కానీ మనం కోరుకుంటే ఆ సమూహముతో మనం ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాం. ఉదాహరణకు దానియేలుకు క్లిష్ట సమస్య వచ్చినప్పుడు, నెబుకద్నెజర్ దగ్గర నుంచి సమస్య వచ్చినప్పుడు దానియేలు చేసినది ఏంటంటే, నేను ప్రార్థన చేస్తాను, మీరందరూ కూడా మీరు ప్రార్థన చేయండి, ఆ యొక్క షడ్రక్ మేషక్ అభెద్నెగోలకు సహాయాన్ని కోరుకున్నాడు. అలాగనే ఎస్తేరు, రాణి ఎస్తేరు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఎస్తేరు దగ్గరికి కూడా ఒక సమస్య వచ్చినప్పుడు ఎస్తేరు కూడా తను ఒక్కదే ప్రార్థన చేయలేదు, కానీ తనతో పాటు తన చెలికత్తులందరూ కూడా ప్రార్థన చేసి అలాగనే మొద్దగే కూడా సెలవిచ్చింది ఏమిటంటే, మీరందరూ కూడా ప్రార్థన చేయండి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే యేసు క్రీస్తు వారు కూడా గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయనతో పాటు పేతురు యాకోబు యోహానులను ఆయన తీసుకుని వెళ్ళుట, వారు కూడా ప్రార్థించటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన అనేటువంటిది మరి సమూహంగా మనం చేసినప్పుడు, గుంపుగా మనం చేసినప్పుడు, కొంతమంది ప్రార్థన సహాయాన్ని మనం కోరుకుంటున్నప్పుడు దేవుని యొక్క గొప్ప విజయాన్ని మనం తప్పనిసరిగా చవి చూస్తాము. కాబట్టి యెహోషాపాతు ఒంటరిగా తను ప్రార్థన చేయలేదు, వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేదు, ఒక్కడు మాత్రమే ప్రార్థన చేయలేదు, సమూహం అంతటిని ప్రార్థన సహాయాన్ని కోరుకున్నాడు. కాబట్టి ఇది గొప్ప లక్షణము మన జీవితంలో, మనము ఇలాంటి గొప్ప అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. సో ఇప్పుడు నాలుగోది చూస్తే మరి ఎలాంటి ప్రార్థన చేశాడు, మరి యెహోషాపాతు అతని ప్రార్థనలో ఉన్నది ఏమిటి అని మనం చూస్తే ఆ ప్రార్థనలో మనం చూడొచ్చు. చూడండి 20వ అధ్యాయంలో నుంచి 2వ వృత్తాంతములు ఆ యొక్క 6 నుంచి తన ప్రార్థన స్టార్ట్ అయ్యి
మనకు 12 వచనాల వరకు కూడా తన ప్రార్థనంతా కనిపిస్తుంది. ఆ ప్రార్థనలో కానీ మనం చూస్తే ఎలాంటి ప్రార్థన చేశాడంటే తన యొక్క రాజ్యానికి ముందు ఉన్నటువంటి తరముల నుంచి అబ్రహాము దగ్గర నుంచి దేవుడు ఎలాగో తన సంతానాన్ని తన రాజ్యాన్ని తన దేశాన్ని తన ప్రజలను ఎలాంటి గొప్ప కార్యములతో దేవుడు తీసుకుని వచ్చాడనేటువంటి సత్యాన్ని అబ్రహాము దగ్గర నుంచి తన పితరుల దేవుడైనటువంటి దేవా అని ప్రారంభించినట్లుగా దేవుడి వాక్యంలో చూస్తున్నాం. చాలాసార్లు ప్రార్థన అంటే మనము ఏమి తలుస్తామంటే అడగటమే ప్రార్థన. మన జీవితంలో అడుగుతూనే ఉంటాం ప్రార్థన అంటే, ప్రభువా ఇది కావాలి అది కావాలి, ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అంటూ ఉంటాం. కానీ చూడండి, ప్రార్థన అంటే దేవుడు చేసినటువంటి కార్యాలను నువ్వు ఎత్తి చెప్పాలి, దేవుడు చేసిన అద్భుతాలను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు గతించిన కాలంలో చేసిన గొప్ప కార్యాలను సాక్ష్యములను నువ్వు ప్రభు దగ్గర నోరు విప్పి చెప్పి స్తుతించాలి ప్రభువుని. అది ప్రార్థన అంటే. యెహోషాపాతు ప్రార్థనలో అబ్రహాము దేవా పితరుల దేవా అలాంటి గొప్ప కార్యాలు నా జీవితంలో చేసావు, మా పితరులను నువ్వు క్షేమముగా ఈ దేశానికి తీసుకుని వచ్చావే, అలాంటి నీవు ఈ రోజు ఈ శత్రువుల చేతిలో నుంచి మమ్మలను నువ్వు తప్పనిసరిగా విడిపిస్తావు అనేటువంటి మాటను అక్కడ దేవి యెహోషాపాతు జ్ఞాపకం చేస్తూ ప్రభువుని స్తుతిస్తున్నట్లుగా ఆయన చేసిన మేలును తలుస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ ప్రార్థనలో ఇంకా లోతుగా వెళ్ళిపోతే దేవా నీవే మాకు దిక్కు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప రాజండి యెహోషాపాతుకున్న బలము చాలా గొప్పది, సైన్య బలం ఉంది, ధన బలం ఉంది, ఆస్తి బలం ఉంది, అది ఉన్నా సరే ప్రార్థనలో దేవుడు తప్ప తనకి మరెవ్వరూ కూడా దిక్కు లేరని, నీవే మా దిక్కు ప్రభు అని ప్రభువు దగ్గర తన్ను తాను తన స్థితిని మరి తగ్గించుకున్నటువంటి గొప్ప రాజుగా యెహోషాపాతుని మనం చూస్తున్నాం. కాబట్టి నాలుగవదిగా దేవుని శక్తి మీద తను ఆధారపడ్డాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన, చాలాసార్లు మనకున్న ఆస్తి బలం మీద మనం ఆధారపడతాం, మనుష్య బలం మీద ఆధారపడతాం, ధన బలం మీద ఆధారపడతాం, ఆస్తి బలం మీద ఆధారపడతాం, దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తాం మన జీవితంలో. డబ్బు ఉంటే చాలు దేవుడు మనకు అవసరం లేదు మన జీవితంలో. సో ధనము మన జీవితంలో ఉంటే సమస్తము మనకు ఉన్నట్టే అని చాలాసార్లు మనం తలుస్తాం. కాబట్టి ధనము మన జీవితంలో దేని నుంచి కూడా మనల్ని అదు ముందుకు తీసుకునివలదు. దేవుని వాక్యం చెప్తుంది ధనాపేక్ష కలిగిన వారు సమస్త కీడుల్లోనికి వెళ్ళిపోతారని దేవుని వాక్యం చెప్పింది. ధనాపేక్ష కలిగిన వారు నాశనంలోనికి వెళ్ళిపోతారని దేవుని వాక్యం చెప్పింది. యెహోషాపాతు దగ్గరికి వస్తే నాలుగవ అతి ప్రాముఖ్యమైన లక్షణము దేవుని శక్తి మీద అతడు ఆధారపడ్డాడు. మొట్టమొదటిగా ప్రార్థన చేయడానికి మనస్సు నిలుపుకున్నాడు. రెండవదిగా ఉపవాస దినాన్ని ఎన్నుకున్నాడు. మూడవదిగా ప్రజల యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకున్నాడు. నాలుగవదిగా దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. ఐదవదిగా చూస్తే ప్రజలందరితో కూడా ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు ప్రజలందరినీ చూస్తే 20వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ చక్కటి వాక్య భాగము మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, నేను మీకు చదివింపిస్తాను. యూదావారులారా, అంతటి యెహోషాపాతు నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి మీ దేవుడని యెహోవా నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకుండా అప్పుడు మీరు కృతజ్ఞతాగ్ధులు అవుదురని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరముడునని ఆయన స్తుతించుచు అని స్తోత్రము చేయటకు వారిని నియమించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐదవదిగా యెహోషాపాతుకు తెలుసు దేవుని యొక్క శక్తి ఏంటో, ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో, స్తుతిలో ఉన్న శక్తి ఏంటో యెహోషాపాతుకి బాగుగా తెలిసినటువంటి రాజుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూసారా, ఐదవదిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రజలకి. హెచ్చరిక చేస్తూ ప్రజలందరినీ కూడా గాయకులను ఏర్పరిచి స్తుతిని ఏర్పరిచి పరిశుద్ధ అలంకారములను ధరించిన వారే కొంతమందిని హెచ్చరిక చేసి వారికి ధైర్యమునిచ్చి దేవుని యొక్క విషయాన్ని అక్కడ హెచ్చరిక చేసిన గొప్ప వ్యక్తిగా రాజుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి యెహోషాపాతుని మరి సాధారణమైనటువంటి రాజు కాదు సుమి. యెహోషాపాతుని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దైవికమైనటువంటి శక్తితో కూడినటువంటి ప్రార్థనతో కూడినటువంటి గొప్ప విజయాన్ని సాధించే వీరునిగా మంచి లక్షణాలు కలిగినటువంటి యెహోషాపాతుని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ యెహోషాపాతు ఎందుకని ఇంత మరి యుద్ధ రంగానికి
అతడు ప్రార్థనతో ఎందుకు ఈ విధంగా సిద్ధపడుతున్నాడని చూస్తే ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు, యుద్ధ రంగం ఎలా ఉంటుంది, యుద్ధ భూమి ఎలా ఉంటుంది, ఆ సైన్యము ఎలాగున ఉంటుంది, యుద్ధములో ఏ విధంగా మరి యుద్ధ పోరాటానికి వెళ్ళాలో అనేటువంటి ఆ వీడియో క్లిప్ని ఒక్కసారి మీరు చూసినట్లయితే మీకు బాగుగా అర్థమవుతుంది. ఆ వీడియో క్లిప్ మీ కొరకు స్క్రీన్ పైన ప్లే చేస్తాను. యుద్ధము ఎవరు చేశారు మనం చూస్తే అక్కడ దేవుడు మాటుగా అంటను పెట్టెను,
వారందరూ ఒకరినొకరు చంపుకొని అమ్మోనీయులు మోయాబీయులు సేయీరు మందివాసులు అందరు గొప్పగా చంపి నిర్మూలము చేయమని పొంచి ఉండి వారి మీద పడిరి. మొత్తము మరి యుద్ధ రంగానికి వచ్చినటువంటి శత్రు సైన్య సమూహాలందరూ కూడా శవములై తేలినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, యుద్ధము చేయుటకు నిలబడినటువంటి యూదా సైన్యము వచ్చి చూడగా అందరూ కూడా శవములై శత్రువులు పడి ఉండటం మనం చూస్తున్నాం. శత్రువులు చనిపోవటం మాత్రమే కాదు, కానీ వారు పడినటువంటి ప్రతి స్థలంలో కూడా విస్తారమైనటువంటి ధనము సంపద బంగారము వెండి వారికి దొరికినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాము. ఎప్పుడైతే వారికి అవన్నీ దొరికాయో వారు ఆ చోటుని వెరాకా అనేటువంటి స్థలముగా పేరుగా వారు దాన్ని గుర్తించినట్లుగా పేరు పెట్టినట్లుగా కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క వచనాలన్నీ కూడా మీకు 27 వచనంలో 28 వచనంలో మనం చూస్తాము. చివరికి వారి స్థుతులతో దేవుని సంతోషముతో ఆనందముతో ప్రభుని ఘనపరచినట్లుగా యెహోషాపాతు రాజ్యం మీదకి మరి ఏ ఒక్కరూ కూడా రాకుండా భయము కలిగినటువంటి వారిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారిలారా, యెహోషాపాతు ప్రార్థన జీవితంలో ఎలాంటి విజయాన్ని పొందుకున్నాడో ఈ రోజు నేను మీకు తెలియపరచాను. నిజంగా ఈ రోజు మీ జీవితంలో కూడా ఇలాంటి క్లిష్ట సమయాలు కష్ట పరిస్థితులు శత్రువు మనల్ని దాడి చేసినప్పుడు నీ కుటుంబంపై శత్రువు దాడి చేయవచ్చు, నీ బిడ్డలపై శత్రువు దాడి చేయవచ్చు, నీ యొక్క యజమానిపై సాతాను దాడి చేయవచ్చు, నీ వ్యాపారం మీద సాతాను దాడి చేయవచ్చు, నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య సాతాను దాడి చేయవచ్చు. సో ఇలాంటి దాడి నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే నీవు చేయవలసింది, నేను చేయవలసింది ఏమిటంటే ప్రార్థన అనేటువంటి గొప్ప ఆయుధాన్ని మనం చేత పట్టుకోవాలి. ప్రార్థన అనేటువంటి గొప్ప బలాన్ని మనం చేత పట్టుకొని ప్రభు సన్నిధిలో విచారణ చేసి సమాధానం పొందుకునేటువంటి బిడ్డలుగా విజయాన్ని పొందుకునేటువంటి బిడ్డలుగా మన జీవితంలో మనము అలాంటి గొప్ప విజయాన్ని నీవు నేను కూడా పొందుకోవాలని ఈ రోజు నేను మీకు యెహోషాపాతు జీవితం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రోజు యెహోషాపాతు జీవితంలో మరి కలిగినటువంటి గొప్ప విజయం ద్వారా మరి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, నీవు ఎలాంటి విజయాన్ని చూడాలనుకుంటున్నావు ప్రార్థన ద్వారా, అలాంటి ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప విలువైన లక్షణాలు నీ ప్రార్థనలో ఉన్నాయా? ఈరోజు దేవుని ఆశ్రయిస్తున్నావా? ప్రభు దగ్గర విచారణ చేసి మనస్సు నిలుపుకుంటున్నామా? ప్రభు యొక్క ప్రార్థన సహాయాన్ని ఇతరుల ప్రార్థన సహాయాన్ని మనం కోరుకుంటున్నామా? ప్రభు యొక్క దృష్టిలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని శక్తి మీద మనం ఆధారపడుతున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి యెహోషాపాతుకి ఇచ్చిన విజయము దేవుడు నీకు కూడా ఈ రోజు ఇవ్వబోతున్నాడు. యెహోషాపాతుకి ఇచ్చిన ఆ ప్రార్థన ద్వారా ఇచ్చిన విజయము దేవుడు నీ కుటుంబంలో కూడా ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు, నీ వ్యాపారంలో కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు, నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు, నీ భవిష్యత్తులో ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీవు సిద్ధముగా ఉన్నావా ఈ రోజు ఆ విజయాన్ని పొందుకోవడానికి? అందుకే ప్రేయర్ ఇస్ మై విక్టరీ అనేటువంటి ఆ గొప్ప సత్యాన్ని ఈ రోజు నేను మీకు యెహోషాపాతు ప్రార్థన ద్వారా నేను మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఇంకెందుకు ఆలస్యమో, మనము కూడా మన జీవితంలో ఇలాంటి ప్రార్థన ద్వారా విజయాన్ని మనము కూడా పొందుకున్నాము. కాబట్టి ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే ఒక మంచి నిర్ణయం తీసుకో. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. తల పంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో వీక్షించిన నీ ప్రియబిడ్డలందరూ వారి జీవితంలో ప్రార్థన అనేటువంటిది ఎలాంటి విజయాన్ని పొందుకున్నామో యెహోషాపాతు రాసినటువంటి తన జీవితం ద్వారా తెలియపరచో ప్రభువా. ప్రార్థన అనేటువంటిది శత్రువు దాడి చూసినప్పుడు ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ఎన్నుకున్నాడు, నీ మీద ఆధారపడ్డాడు, నానా ఉపవాసుని ప్రార్థించాడు, తన యొక్క ప్రజల ప్రార్థన సహాయాన్ని కోరుకున్నాడు. నీవే ఆధారమని నీ స్తుతిని కోరుకొని స్తుతులతో యుద్ధ రంగంలో అడుగు పెట్టాడు. అలాంటి గొప్ప ప్రార్థనా జీవితాలు మాకు దయచేయమని ఈ రోజు వీక్షించిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా వారి జీవితంలో కూడా ఇలాంటి విజయాన్ని వారు పొందుకోవడానికి సహాయం చేయమని మరి యొక్క దినము నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ బలపరిచి నిలవబెట్టమని ప్రార్థన చేస్తూ ప్రార్థనే మా విజయంగా మేము పొందుకోవడానికి సహాయం చేయమని యేసు ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఇచ్చినటువంటి వాక్య భాగం ద్వారా
మీరు ఆత్మీయంగా బలపరచబడారని నమ్ముతున్నాను కాబట్టి మరి జాగ్రత్తగా వీటిని వీక్షించండి మీ స్నేహితులకు మీ బంధువులకు వీటిని షేర్ చేయండి అంతవరకు సెలవు గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ మే గాడ్ బ్లెస్ యు